తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బాదులే బాదులు ప్రోగ్రామ్ ద్వారా సాయంత్రం 4 గంటలకు జగ్గేపేట నగరంలో వీచేస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర యువత అధికార ప్రతినిధిగా నేను నిన్న మొన్న కొంతమంది కార్యకర్తలు అభిమానులు నివేదికలో బ్యానర్లు కట్టడం జరిగింది ఈ బ్యానర్లని రాత్రి కొంతమంది దొండగలు గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపడం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీని వెనక ఎవరు ఉన్నారనేది నిగూఢమైన దర్యాప్తు నడుస్తుంది పోలీస్ వారు కూడా నాకు ఈ రోజు మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది నాకు కొంతమంది వ్యక్తులు కూడా ఫోన్ చేసి ఈ రోజు బ్యానర్ తిరిగి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది పొద్దున నేను ఆ రోజు ఈ మార్నింగ్ పోయి చూడటం కూడా జరిగింది ఇటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులకి ఇటువంటి వ్యక్తిత్వ భావాలను ఇటువంటి దుర్మార్గమైన భావాలనుటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి దుర్మార్గమైన పనుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక రోజుతో మునిగిపోలేదు ఇది ఇటువంటి చర్యల్ని ఇటువంటి విధానాన్ని ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు ఫ్లెక్సీని చింపడం ఒక నాయకుల్ని ఒక పార్టీ అధినేతల్ని చింపడం అనేది చాలా దుర్మార్గమైన చేత ఇది తెలుగుదేశం పార్టీ ఒక నేను ఒక్కడిని కాదు జరిగింది ఇందులో దాంట్లో తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి బొమ్మలు ఉన్నాయి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ నెట్టంబరరావు గారి బొమ్మలు ఉన్నాయి అందుట్లో కేసిని నారీ గారి బొమ్మ ఉంది ప్రతి ఒక్క చోట ఇటువంటి ఒక 7-8 ఫ్లెక్సీలు ఇటువంటి చంపడం జరిగింది దీని వెనక ఉన్నటువంటి ఎవరైతే దుర్మార్గమైన పని చేశారో వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా పోలీసు వారు కూడా తగిన చర్యలు తీసుకొని ఇటువంటి వ్యక్తుల్ని ఇమీడియట్గా తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేము పత్రికాముఖంగా మనం తీసుకున్నాం ఇటువంటి చర్యలకి మేము చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇందుట్లో ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి ముఖ్యమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి బొమ్మలు కూడా ఉండడం జరిగింది ఈ ఫ్లెక్సీ మీద చెయ్యేసి చింపిన ప్రతి ఒక్కరికి ఇటువంటి విద్వేషాలని రచ్చగొట్టే ప్రతి ఒక్కళ్ళకు కూడా అది ప్రజల గుండెల్లోంచి రావాలి కానీ వ్యక్తులు అనేది ప్రజల మనసులో ఉండాలి కానీ ఇటువంటి ఫ్లెక్సీని చింపి ఇటువంటి విద్వేషాలను రచ్చగొట్టి ఇటువంటి విధానాలు పాటుపడి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆలోచించుకోవాల్సిన సమయం ఆశమైంది